నమస్తే సీమా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలోని ప్రాజెక్టుల సందర్శనార్థం నంద్యాల జిల్లాలో పర్యటన చేపడుతున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మాజీ సీఎం చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శనానికి రావడం హాస్యాస్పదంగా ఉందన్న ఉమ్మడి కర్నూలు జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు. విద్యుత్ ఉద్యోగుల సమస్యను తక్షణమే పరిష్కరించాలని నేడు ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యోగులు భారీ ప్రదర్శన. జిల్లాలో జగనన్న సురక్ష కార్యక్రమం విజయవంతమైందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన వెల్లడి. ఒక ఛాన్స్ అంటూ పీఠమెక్కిన సీఎం వైఎస్ జగన్ జనాన్ని పిడిగుద్దులు గుద్ది రాయలసీమకు అన్యాయం చేశారని టీడీపీ అధినేత ధ్వజమెత్తారు. ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా నంద్యాల జిల్లాలోని నందికొట్కూర్ వద్ద ముచ్చుమర్రి ఎత్తుపోతల పథకాన్ని పరిశీలించిన అనంతరం నందికొట్కూర్ పటేల్ సెంటర్ లో బహిరంగ సభ ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ సభకు ప్రజలు టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా నందికొట్కూరులోని పటేల్ సెంటర్లోకి పెద్ద ఎత్తున తరలి వచ్చిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ జగన్ సర్కార్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అలగనూరు రిజర్వాయర్లో సుక్క నీరు లేదని అన్నారు. సీఎం జగన్ ప్రాజెక్టులో నీళ్లు లేకుండా చేశారని, కర్నూలు గుంటూరు వెళ్లే జాతీయ రహదారికి గుంతలు పడితే మట్టి వేయలేని జగన్ మూడు రాజధానులు ఎలా కడతారని ప్రశ్నించారు. జగన్కు ఇదే చివరి అవకాశమని, వరకల్ ఎయిర్పోర్టును నేను నిర్మిస్తే జగన్ రిబ్బన్ కట్ చేసి నేను కట్టించానని చెప్పుకుంటున్నారని అన్నారు. జగన్ పెరికిపంద పరదాలా చాటున వెళ్ళడం కాదు, ధైర్యం ఉంటే నందికొట్కూర్ పటేల్ సెంటర్కు జగన్ రావాలని, నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని వారు అన్నారు. నేను ఓరోకాలు పరిశ్రమల హబ్బుకు శ్రీకారం చుట్టానని, సోలార్ పార్కును ఏర్పాటు చేశానని, కానీ జగన్ ధ్వంసం చేశాడంటూ మండిపడ్డారు. ధ్వంసమైన సాగునీటి ప్రాజెక్టులపై యుద్ధం ప్రకటించడానికి వచ్చానని చంద్రబాబు పేర్కొన్నారు. రాయలసీమలో ప్రాజెక్టుల పరిస్థితి ఘోరంగా ఉందని, దీనిపై జగన్ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. చేసిన అన్యాయం ఒప్పుకొని జగన్ నేలకు ముక్కు రాయాలని అన్నారు. చేతకాని జగన్ సీఎం పదవికి రాజీనామా చేయాలని, రాయలసీమ ఎలా సస్యశ్యామలం కాదో చేసి చూపిస్తానని, నందికొట్కూరు నియోజకవర్గంలో ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని తానే పూర్తి చేసి నీళ్లు ఇచ్చానని చంద్రబాబు పేర్కొన్నారు. నందమూరి తారక రామారావు రాయలసీమకు సాగునీళ్లు ఇవ్వడంతో పాటు చెన్నై నగరానికి తాగునీరు కూడా ఇచ్చారని అన్నారు. కర్నూలు జిల్లాలో శ్రీశైలం జలాశయం ఉన్నా రాయలసీమకు నీళ్లు అందని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని కార్యక్రమాలు చేశానని చంద్రబాబు గుర్తు చేశారు. అన్ని ప్రాజెక్టులు తెలుగుదేశం పార్టీ ప్రారంభించాం. గూడు రాఘవేంద్ర, సిద్ధాపురం, గుండ్రేవలకి నేను ఆ రోజు అనుమతిస్తే దాన్ని వారుగా పెట్టే పరిస్థితికి వచ్చాడు. వేదావతి, ఆలూరు నియోజకవర్గంలో నేను అనుమతించి పని ప్రారంభిస్తే దాన్ని వదిలేసే పరిస్థితి వచ్చాడు. వెలుగోడు, బనకచెర్ల ఇలాంటి అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తే ఈరోజు అలగనూరులో నీళ్లు లేవు. ఏం చెప్పాలి? నీళ్లు లేని ప్రాజెక్టులు చేసిన ఘనత చరిత్రహీనుడు ఈ ముఖ్యమంత్రి. అందుకే ఒక పక్క కోపం ఉంది, ఆవేదన ఉంది. మళ్ళీ మీ తరపున పోరాడి మీకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి వచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కరెంటు విషయంలో నూతనమైన పాలసీ తీసుకొస్తా. కరెంటు ఛార్జీలు తగ్గుతాయి. మీరు కార్లు కొనుక్కుంటే ఇంట్లోనే ఛార్జ్ చేసుకుని కరెంటు ఛార్జీలు కట్టకుండా నేరుగా పోయి మళ్ళా ఇంటికి వచ్చే విధానం వస్తుందంటే అది నా విధానం. అందుకే నీకేం భయం అక్కర్లేదు. ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇచ్చే వరకు నేనుంటా. ప్రతి ఒక్క తమ్ముడికి ఉద్యోగం వచ్చే వరకు నేనుంటా. పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించే వరకు నేనుంటా. తమ్ముళ్ళు, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నేను ఒక ఆశయం కోసం పనిచేశా. నా ఆశయం కోసం పనిచేసే నాయకులు తయారు చేస్తా యువతనే. ఏం తమ్ముళ్ళు, ఇక్కడ ఒక నాయకుడు ఉన్నాడు, 23 బాంబులు దొరికాయంట. అలాంటి వ్యక్తులందరూ ఉన్నారు. ఈ రోజు ఎందుకు యుద్ధ వేడి ప్రకటించానో ప్రతి ఒక్కరికి చెప్పాలి. నీటి ఆవశ్యకత చెప్పి ప్రజలు కూడా సమాయత్తం చేసి రేపు జరిగే ఎన్నికల యుద్ధంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా భూస్థాపితం చేయాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ
అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాజెక్టుల సందర్శనానికి రావడం హాస్యాస్పదంగా ఉందని కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలు విమర్శించారు. వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు మాజీ సీఎం చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు పర్యటిస్తే వర్షాలు పడవని రైతులు ఆందోళన చెందుతున్నారని ఎమ్మెల్యేలు తెలిపారు. జలయజ్ఞం పేరుతో వైఎస్ రాజశేఖర రెడ్డి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ది చేశారని బనగన్పల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తెలిపారు. వైఎస్ రాజశేఖర రెడ్డి స్ఫూర్తితో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేస్తున్నారని కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ బాబు తెలిపారు. ఏ విధంగా ఆయన జిల్లా పర్యటనకు వచ్చి ఈ ప్రాజెక్టుల పర్యటన చేస్తా ఉన్నారో అర్థం కావడం లేదు. ఎందుకంటే ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు జయలజ్ఞం పేరుతో ఈరోజు ఎన్నో ప్రాజెక్టులు కట్టడం జరిగింది. మరి తండ్రిని మించిన కొడుకుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా, ముఖ్యంగా మా నియోజకవర్గ విషయానికి వస్తే ఈరోజు గాలేరు నగరి అనేది దాదాపు 1700 కోట్ల రూపాయలతో పాండ్యం దగ్గర నుంచి గోరకల్ రిజర్వాయర్ దగ్గర నుంచి అప్ టు జమ్మనవడుగు వరకు కూడా, మరి అదేవిధంగా ఈరోజు ఇక్కడ మన ఒక జిల్లానే కాకుండా అటు కడప జిల్లాకు అటు నెల్లూరు జిల్లా వరకు కూడా ఈరోజు దాదాపు గతంలో 20,000 కిసెక్కులు ఈ యొక్క గాలేరు నగరి ద్వారా వెళ్ళే పరిస్థితి ఉండేది. ఈరోజు ఈ ఫ్లడ్ వాటర్ ఏదైనా వచ్చినా కూడా 30,000 కిసెక్కులు కూడా వెళ్ళేదానికి అనుగుణంగా ఈరోజు అక్కడ లైనింగ్ ఏర్పాటు చేసి ఇది అంత ఫ్యాక్ట్. ఎవరిని అడిగినా చెప్తారు, ఏ పిల్లోని అడిగి చెప్తారు, ఏ వాళ్ళ ఇంతకు తెలుగుదేశం నాయకులు కూడా నిజం కూడా మనసులో మాట ఇవన్నీ. మా చంద్రబాబు నాయుడు గారు ఏం మాటలు చెప్పినా నమ్మరబ్బా ప్రజలు, ఏ మాయ మాటలు చెప్పినా నమ్మరు ఈసారి ఎలక్షన్ల ముందు. ఎందుకంటే 600 హామీలు ఇచ్చాడు, పోయినసారే ఏమి నెరవేర్చలేదు, మళ్ళీ ఏ మాటలు చెప్పినా నమ్మరు అనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ని తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఈ విధంగా వాళ్ళు ఒక సినిమా నడిపిస్తున్నారు. ఆ సినిమాలో భాగంగానే ఇప్పుడు మళ్ళీ పెద్దలందరూ చెప్పారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా, ఆయన ఇస్తే వర్షాలు పడవు, ఇంతకుముందు రైతులంతా రైతు కూలీలుగా మారారు. ఈ నీటి ప్రాజెక్టుల గురించి సందర్శిస్తున్నాడు ఆయన. ఇప్పుడే వర్షాకాలం స్టార్ట్ అయింది, దేవుని దయ వల్ల రైతులు అందరూ కూడా అన్ని చోట్ల కూడా ప్రాజెక్టులు కానీ అక్కడక్కడ చెరువులు కానీ నిండి ప్రజలు విత్తనాలు వేసుకునే టైంలో మళ్ళా ఈయన వస్తున్నాడు ఎక్కడ వర్షాలు పడకుండా అవుతాయని భయపడుతున్నాడు రైతులు. జగనన్న సురక్ష కార్యక్రమం కర్నూలు జిల్లాలో విజయవంతమైందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెలిపారు. కర్నూలు జిల్లాలోని 672 సచివాలయాల పరిధిలోని ప్రజల సమస్యలను వాలంటీర్ల ద్వారా తెలుసుకుని వారికి కావాల్సిన ధృవీకరణ పత్రాలను అందించామని కలెక్టర్ తెలిపారు. సచివాలయ వ్యవస్థ వల్లే జగనన్న సురక్ష కార్యక్రమం విజయవంతమైందని ఆమె తెలిపారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 438,208 మందికి అవసరమైన సర్టిఫికెట్లను ప్రజలకు ఉచితంగా అందించామని కలెక్టర్ తెలిపారు. మనం జూలై 1వ తేదీ నాటి నుంచి 31 జూలై వరకు మనము మనకుండే 25 మండలాలు 4 మున్సిపాలిటీస్ పరిధిలో కూడా ఉన్న 672 సచివాలయాలకు కూడా జగనన్న సురక్ష కార్యక్రమము చేయటం జరిగింది. చాలా విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని మొత్తం జిల్లా యంత్రాంగం కూడా, మండల అధికారులు, విలేజ్ స్థాయి సచివాలయం స్థాయి అధికారులు కూడా ఒక టీమ్గా ఏర్పడి దీన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయడానికి ఈ ప్రభుత్వాన్ని, మన అడ్మినిస్ట్రేషన్ని ప్రజలకి మరింత చేరువగా చేయడానికి, మీకందరికీ తెలుసు మనకి డీసెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో భాగంగా ఏర్పాటు చేసిన సచివాలయాలు ఈసారి ఇంకా దగ్గరగా ప్రజల ఇంటికే వెళ్ళి వాళ్ళకి కావాల్సిన సర్వీసెస్ ఏమన్నా ఉన్నాయా అని తెలుసుకుని సువోమోటోగా అప్లికేషన్స్ తీసుకొని వారం రోజుల పాటు ఆ సచివాలయం పరిధిలో ఉండే అన్ని ఇళ్ళు కూడా టచ్ చేసుకుంటూ వాళ్ళకి ఏమన్నా అవసరాలు ఉన్నాయా అనే విషయాలు తెలుసుకుని అప్లికేషన్స్ వాలంటీర్ ద్వారా పెట్టించి వారం రోజుల తర్వాత ఆ సచివాలయం పరిధిలోనే క్యాంప్ ఏర్పాటు చేసి అక్కడ మండల స్థాయి అధికారులు, ఎంపీడీఓ డిప్యూటీ తహసీల్దార్ ఒక టీమ్గా, తహసీల్దారు యూఓపీఆరు ఒక టీమ్గా సచివాలయం పరిధికి వెళ్ళి వాళ్లే స్వయంగా ఈ వారం రోజుల పాటు సర్వే చేసి
ఏ సర్వీసెస్ అయితే రిజిస్టర్ చేయించారో ఆ సర్వీసెస్ కి సంబంధించిన సర్టిఫికెట్లు గాని ఆ బెనిఫిషియరీ అనే కన్ఫర్మేషన్ గాని ప్రజలకు నేరుగా ఇవ్వడానికి ఈ క్యాంపులు మాకు చాలా ఉపయోగపడ్డాయి 672 సచివాలయాల్లో కూడా మనం క్యాంపులు విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగింది ఈ ఈ క్యాంపుల్లో సుమారుగా 438208 సర్వీసెస్ మనం డెలివర్ చేయగలిగాం మా అంటే మాకు పెట్టిన అప్లికేషన్స్ లో 98.48% సర్వీసెస్ పూర్తి స్థాయిలో విజయవంతంగా ప్రజలకు ఎటువంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా వారికి అందజేయడం జరిగింది ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయడానికి చాలా ఆనందంగా ఉంది జిల్లాలోని ఆలూరు నియోజకవర్గం ఆస్పర్ మండలంలోని వలగొండ గ్రామంలో దళితులపై దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నగరంలో కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు ఈ నెల 29వ మొహరం పండుగ సందర్భంగా గ్రామంలో గొడవ చోటు చేసుకుంది రాత్రి సమయంలో నిద్రిస్తున్న దళిత కుటుంబాలపై అర్ధరాత్రి అదే గ్రామానికి చెందిన కొందరు దాడులకు పాల్పడ్డారని దళిత సంఘాల నాయకులు తెలిపారు ఈ దాడిలో గాయపడిన వారికి ప్రభుత్వం అండగా ఉండి దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని వారు తెలిపారు వలగొండ గ్రామాన్ని జిల్లా కలెక్టర్ ఎస్పీ సందర్శించి బాధితులకు న్యాయం చేయాలని వారు కోరారు మరి 29వ తేదీ అర్ధరాత్రి 2 గంటల సమయంలో గుండం దగ్గర కురో కులస్తుల కాలు మాది కులస్తులు తొక్కారని నెపంతో కురో కులస్తులు దాదాపు 80 మంది కలిసి వేట కొడవళ్ళు గొడ్డళ్ళు కట్టళ్ళు కారంపొడి తీసుకొని మాది కాలనీలోకి పోయి మాది కాలనీలో గాఢ నిద్రలో ఉన్న వారి ఇండ్ల తలుపులు నరికి వాళ్ళు ఏమో జరుగుతుందని బయటకు వస్తే వాళ్ళపైన ఉద్దేశపూర్వకంగా వేట కొడవళ్ళు తీసుకొని తలలు నరికి చేతులు నరికి విచక్షణ రహితంగా దాడులు చేసి రక్త గాయాల పాలు చేశారు మరి దాడులు చేసి 2 రోజులు 3 రోజులు అవుతున్నా కూడా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ గాని రెవెన్యూ అధికారులు గాని ఆ గ్రామాన్ని సందర్శించి మరి దాడులు జరిగిన ప్రాంతాన్ని సందర్శించి మాదిగలకు భరోసా కల్పించి చట్టాలపై అవగాహన కల్పించి దాడులకు గురైన మాదిగలకు అండగా ఉండకుండా అధికారులు మరి దాడులను ప్రోత్సహించడం కాదా అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం ఈరోజు వలగొండ గ్రామంలో మాదిగలపై విచక్షణ రహితంగా వేట కొడవళ్ళు తీసుకొని గ్రామంలో ఉన్న యువకులను మహిళలను పెద్దలను చూడకుండా కంటి కడపడిన ప్రతి మనిషిని తరిమి తరిమి కారంపొడి తలుతూ వేట కొడవళ్ళతో నరికి ఆ రక్తాన్ని గోడల కంటే విధంగా మాదిగల రక్తాన్ని చిందించిన కుర్రో కులస్తులపై పోలీసులు తక్షణమే 307 సెక్షన్ నమోదు చేయాలి తక్షణమే అరెస్ట్ చేసి రిమాండ్లో పెట్టాలి మాదిగలపై దాడులకు గురైన మాదిగలపై నమోదు చేసిన కౌంటర్ కేసును ఎత్తివేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం శాసన కట్టుకు పోయి వచ్చినారు మా మొగోళ్ళు పండుకున్నాం మేము పండుకున్నాక తలుపులు వచ్చి కొట్టి నరికి తలకాలు నరికి పోయినారు సార్ అంతే నాకు దాసిండే సార్ అంతవరకు ఇంకేం మతికలేదు ఇంకా రక్తం చిందించి పోయినారు మా మొగోళ్ళు అందరూ పడగొట్టిపోయినారు బండ్లు పగులుకొట్టినారు అంతా ఇల్లు వాకులంతా పగులుగొట్టి పారేసిపోయినారు సార్ ఎంతమందిని కొట్టారు ఎంతమంది మా ఇంట్లో 4 ఉన్నాం 4 కొట్టి పారేసిపోయినారు మమ్మల్ని ఇంటింటికి పోయి తలుపులు పగులుగొట్టి పోయినారు సార్ అందరం దాడి చేసేసి గొడ్డెన్లు కొడివేన్లు కట్టెన్లు రాళ్ళు కారం పొడి అవన్నీ వేసి కొట్టి చంపేసి పోయినారు సార్ మమ్మల్ని తలలు పగులుగొట్టిపోయినారు సార్ ఎందుకు కొట్టినారు ఏమో తెలుసు సార్ మాకు అసలుకి ఇంట్లో పండుకున్న లేపు కొట్టినారు ఇంకంతే సార్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎలాంటి న్యాయం జరగలేదని వైసీపీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు నగరంలో ఆందోళన చేశారు వచ్చే ఎన్నికల్లో మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు రాజకీయ సమాధి కడతామని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ నాయకులు సుభాష్ చంద్రబోస్ సిహెచ్ మద్దయ్య ధనుంజయ ఆచార్య లక్ష్మీకాంతయ్య హెచ్చరించారు ఈ మేరకు మంగళవారం బడుగు బలహీన వర్గాల నేతల ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను చెప్పుల దండతో బిర్లా సర్కిల్ వరకు ఊరేగించి సర్కిల్లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ద్రోహి చంద్రబాబు అని రాష్ట్రానికి పట్టిన చెన్ని చంద్రబాబు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు అనంతరం చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ఈ సందర్భంగా సుభాష్ చంద్రబోస్ మద్దయ్య మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను తీవ్రంగా అవమానించి చిన్నచూపు చూశారని ఆరోపించారు స్వయంగా చంద్రబాబు నాయుడు బీసీలను ఎస్సీలను కించపరుస్తూ అనేక సార్లు మాట్లాడారని అన్నారు చంద్రబాబు నాయుడు ప్రతి కులాన్ని ప్రతి వ్యక్తిని రాజకీయంగా ఎలా వాడుకోవాలని కుట్రలు చేయడం తప్ప వారిని అభివృద్ధి చేయడానికి ఏమాత్రం ఆలోచించాడని విమర్శించారు ఈ కార్యక్రమంలో కప్పట్రాల మల్లికార్జున శ్రీరాములు జయరాం రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు
చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఏ విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు బాగుపడ్డారు ఎంత మందికి ఈయన పదవులు ఇచ్చాడు ఎంత మేరకు భారత రాజ్యాంగాన్ని గౌరవించాడు ఏ విధమైనటువంటి మనస్తత్వంతో పరిపాలన సాగించాడు అనేది ఈ రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు కూడా గమనించారు సోదరులారా మనవి చేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఏ నాడైనా పేదల గురించి ఆలోచన చేశాడా ఈ రోజు అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మంత్రి పదవుల దగ్గర నుంచి సర్పంచ్ వరకు బ్రహ్మాండమైనటువంటి రిజర్వేషన్ ఇచ్చి దాన్ని కూడా పార్లమెంట్ లో మరి పాస్ చేసి ఈ రోజు పదవులు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు ఈ రాష్ట్రంలో రైతాంగం వెంటిలేటర్ మీద ఉందని చంద్రబాబు నాయుడు గారికి మనవి చేస్తా ఉన్నాం వెంటిలేటర్ మీద ఉండేది మీరు మీ పార్టీ సార్ అది మీరు గమనించాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీగా మేము చెప్తున్నాం ఈ రోజు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మోసం చేసిన నాయకుడు ద్రోహం చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఈ దేశ చరిత్రలో ఈ రాష్ట్ర చరిత్రలో అది చంద్రబాబు నాయుడు గారని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల నాయకులు మేమెంతో సంతోషంగా ఉన్నాం ఒక నాయకులే కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు చెందిన ప్రజలంతా కూడా ఈరోజు సంతోషంగా ఉన్నాం మేము ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మేము ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా మేము డెవలప్ అవుతున్నాం మా కుటుంబాలు డెవలప్ అవుతున్నాయి మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు వారి కుటుంబాలు వారి జీవితాలు వారికి రాజకీయంగా ఏ విధమైన ప్రాధాన్యత ఉందో ఒక్కసారి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నాయకులు ఒక్కసారి ఆలోచించాలని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం నేడు నగర ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ను మర్యాద పూర్వకంగా కలిసి తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ఫేక్ దుష్ప్రచారంపై ఎస్పీకి ఫిర్యాదు పత్రం అందజేశారు ఫేక్ ఎడిటింగ్ ఆడియో పెట్టుకుని టీడీపీ పార్టీ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని ఎస్పీకి తెలిపారు అభివృద్ది చూసి ఓర్వలేక దుష్ప్రచారానికి తెలుగు తమ్ముళ్లు సిద్దమయ్యారని తెలిపారు నాపైన ఏదైతే తెలుగుదేశం పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో దానిపైన ఏదైతే ఒక ఫ్యాబ్రికేటెడ్ ఆడియోని పెట్టి కావాల్సుకని దుష్ప్రచారం చేసి నాకు ఒక చెడ్డ పేరు తేవాలని చెప్పి ఏదైతే ప్రయత్నం చేశారో దాంట్లో ఉండే నిజ నిజాలు అన్నీ కూడా నిర్ధారించాలి చట్టపరమైన చర్యలు చేయాలి నేను ఏమైనా తప్పు చేసినానా లేదంటే అసలు ఏమి జరిగింది అక్కడ అనేది కూడా పోలీసు వాళ్ళు పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేయాలి అని చెప్పి నేను కోరడం జరిగింది ఒక్కటైతే నేను చెప్పగలుగుతాను రాజకీయాల్లో బురద చల్లడం అనేది చాలా కామన్ కానీ మీరు బురద చల్లుతున్నప్పుడు దానికి కొంచెమైనా బేస్ అనేది ఉండాలి బేస్లెస్ అక్యూజేషన్స్ అండ్ బేస్లెస్ అలిగేషన్స్ అనేది ఎక్కువ రోజులు నిలబడవు ఇంతకుముందు కూడా ఎలాగైతే మీరు కరోనా సమయంలో నాపైన చేశారు మొన్న లోకేష్ గారి పాదయాత్రలు చేశారు ఇప్పుడు చేస్తున్నారు విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తుందని విద్యుత్ ఉద్యోగులు జేఏసీ ఆధ్వర్యంలో నగరంలో భారీ ప్రదర్శన ర్యాలీ చేశారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యుత్ ఉద్యోగుల సమస్యలు ఒకటి కూడా పరిష్కారం కావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు తమ సమస్యలు పరిష్కరించకుంటే ఆగస్టు 10వ తేదీన తర్వాత నిరవధిక సమ్మె చేస్తున్నట్లు వారు ప్రకటించారు కార్మికులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని వారు డిమాండ్ చేశారు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాలు తీసుకుని వచ్చి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని ఉద్యోగ సంఘ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు పెండింగ్ ఉన్న డిఏలు పిఆర్సీని వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు సంవత్సరంన్నర నుంచి మా ఉద్యోగులకు ఇవ్వాల్సిన పిఆర్సీని పెండింగ్ పెట్టి ఇంతవరకు ఇవ్వడం లేదు అదేవిధంగా కాంట్రాక్ట్ లేబర్స్
గత 20 సంవత్సరాల నుంచి వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు కాంట్రాక్ట్ లేబర్స్ విధి నిర్వహణలో చాలా మంది ప్రాణాలు పోగొట్టడం జరిగింది అయినా వాళ్ళకు రెగ్యులర్ చేయడం గాని లేకపోతే సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం గాని జరగడం లేదు ముఖ్యంగా ప్రధానమైన డిమాండ్ కాంట్రాక్ట్ లేబర్ ను రెగ్యులర్ చేయడం లేదా వారికి సమానమైన సమాన వేతనం కల్పించామని చెప్పాము అదే విధంగా జేఎల్ఎం గ్రేడ్ 2 జేఎల్ఎం గ్రేడ్ 2 పిల్లల్ని రిక్రూట్‌మెంట్ చేసి 2 సంవత్సరాలు పైనైంది సచివాలయంలో వారితో పాటు రిక్రూట్ అయిన మిగతా ఉద్యోగులందర్నీ కూడా రెగ్యులర్ చేయడం జరిగింది వాళ్ళకు 35000 దాకా సాలరీ ఇస్తా ఉన్నారు కానీ మా దాంట్లో ఇంతవరకు రెగ్యులర్ చేయలేదు ఓన్లీ 15000 జీతం తోటి వాళ్ళని వెట్టి చాకరీ చేయిస్తా ఉన్నారు చాలా మంది వాళ్ళు కూడా ఏపీలో దగదర 150 మంది విధి నిర్వహణలో చనిపోవడం జరిగింది కొంతమంది అంగవైకల్యం కూడా చెందారు వారికి కారుణ్య నియామకం లేదు వాళ్ళకి డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చే బెనిఫిట్స్ కూడా ఏమీ రావట్లేదు ఇంత అన్యాయమైన దాన్ని ప్రభుత్వం తీసుకోకపోతే ఇంతవరకు కూడా పరిస్కారం చూపలేదు అదే విధంగా పిఆర్సీలో పర్సనల్ పే స్పెషల్ పే అని పెట్టేసి ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇక్కడ ఉన్న ప్రభుత్వం మా విద్యుత్ ఉద్యోగుల పట్ల వివక్షత ప్రదర్శిస్తా ఉంది కాబట్టి ఈ ముఖ్యమైన సమస్యల మీద పోరాటం చేస్తా ఉన్నాం ఇవి పరిస్కారం దొరికకపోతే 10వ తారీఖు వరకు కార్యక్రమాలు ఉన్నాయి 10వ తారీఖు వరకు కూడా ప్రభుత్వం స్పందించి మా సమస్యలకు పరిష్కారం చూపించకపోతే ఖచ్చితంగా నిరవధిక సమ్మెలకు పోతాం వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి జిల్లాలోని ప్రాజెక్టుల సందర్శనార్థం నంద్యాల జిల్లాలో పర్యటన చేపడుతున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ సీఎం చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శనానికి రావడం హాస్యాస్పదంగా ఉందన్న ఉమ్మడి కర్నూలు జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు విద్యుత్ ఉద్యోగుల సమస్యను తక్షణమే పరిష్కరించాలని నేడు ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యోగులు భారీ ప్రదర్శన జిల్లాలో జగనన్న సురక్ష కార్యక్రమం విజయవంతమైందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన వెల్లడి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం.